నా బిడ్డ నాకు కాకుండా పోయిందే అని మీరు బాధపడేలా పెంచుతాను. నా బిడ్డ మీద నేను చూపించే మమకారం మీకు శాపంలా మారేలా పెంచుతాను. మీరు మీ బిడ్డ కోసం పరితపించిపోయేలా చేస్తాను. నాది కాదు అనుకున్న బిడ్డ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, పుట్టవు. రక్త సంబంధం వద్దనుకుంటే పోయేది కాదు. అది కావాలని కూడా నేను కోరుకోవడం లేదు. మీరు కోరుకున్నా మీకు దక్కదు అని చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా మీ మనసు మార్చుకుని మీరు ఒప్పుకుంటే మీరు నా బిడ్డకు తండ్రి అవుతారు. 24 గంటలు దాటిన తర్వాత మీరు కావాలనుకున్నా నా బిడ్డకి తండ్రి కాలేరు. బాయ్. ఈ ఆడవాళ్ళకి కొంచెం చనివిస్తే చాలు, మగాడిని కొంగుని కట్టేసుకుని ఆడించాలని చూస్తారు. సెంటిమెంటల్ ఫూల్స్. సీతేన్ సార్ అలా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నేను తనని విష్ చేసినా కూడా ఆక్కుండా వెళ్ళిపోతుంది సార్. ఏమైంది? వచ్చింది సీత గురించి చెప్పడానిక. నాతో పనేంటి నిషా? ఏం లేదు సార్, నిన్న సాయంత్రం మనం ఆడిటర్ గారి దగ్గరికి వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు మీ కారులో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. మీరు ఆఫీస్కి రాలేదని నా బ్యాగ్ తీసుకెళ్దామని వచ్చాను సార్. వన్ సెకండ్. ఇవ్వు కాఫీస్. నిషా సార్, ఊటీలో కొత్త వెంచర్ పనులను దగ్గర నుంచి చూసుకోమని శ్రీధర్ని పంపించాను. వాడు ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటాడు. ఈరోజు నుంచి సీత కూడా ఆఫీస్కి రాదు. కొద్ది రోజులు లీవులు పెట్టకుండా ఆఫీస్ పనులన్నీ దగ్గర నుంచి చూసుకోవాలి. అలాగే సార్. సార్, సీత ఆఫీస్కి రాదంటున్నారేంటి? లీవా? లీవ్ కాదు, జాబ్ మానేసింది.